తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తీరాస నేతలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు ప్రతిపక్షాలు అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. గత 4 రోజులుగా ఎమ్మెల్యేపై ప్రతిపక్ష నాయకులు వరుస ప్రెస్ మీట్లు పెట్టి టిఆర్ఎస్ కౌన్సిలర్ శ్రీనివాస్ దగ్గరుండి డబ్బులు తీసుకున్నారని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వద్దకు ప్రతిరోజు చాలా మంది వచ్చిపోతూ ఉంటారని, దానిని రాజకీయానికి ముడిపెట్టడం సబబు కాదని అన్నారు. అభివృద్ధి ప్రదాత జననేత దాసరి మనోహర్ రెడ్డిపై కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీ మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్లు పెట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాటిని ఉపేక్షించరని అన్నారు. మరి వాళ్ళకు వాళ్ళకే తెలుసుంటుంది. గౌరవ సిపి గారు కూడా ఆ కాంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాని విషయంలో ఎంక్వైరీ చేయడానికి కూడా పోలీస్ అధికారులు వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి దీని విషయంలో పట ఏదైతే రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం, మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, మరి ఇంకా ఎవరైనా కూడా అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు గౌరవ పెద్దపల్లి శాసన సభ్యులు మనోహర్ రెడ్డి గారి మీద చేస్తూ ఉన్నారు. మేము పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సంబంధించినటువంటి పోలీస్ శాఖ కానీ ఇంకా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఆరోపణలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు వారు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. అంటే అక్కడ జరిగింది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. ఎమ్మెల్యే దగ్గరికి పాత్రికేయ మిత్రులు ప్రతిరోజు రావచ్చు, డిపార్ట్మెంట్ వారు వస్తారు, దానికి పత్రికా విలేకరులు వచ్చారని, పోలీసు వారు వచ్చారని, ఏదో ఒక రకమైన నెపం నెట్టి దానికి అక్కడ జరిగినటువంటి లావాదేవీలపైన ఎమ్మెల్యే గారికి అడ్డగట్టడం సంబంధం కాదు. పార్టీ పరమైనటువంటి సందర్భం